చెప్పుకోవడం కూడా అంతే గొప్పది. అందుకే మీరు చూడండి, పురంధరదాస్ గారని ఒక సంగీత విద్వాంసుడు, మహానుభావుడు కర్ణాటకలో, ఇప్పటికీ ఆయన కీర్తనలు మనకి వెంకటాచలంలో కీర్తన చేస్తుంటారు. ఆ పురంధరదాస్ గారు శ్రీనివాసుడు పూర్వనామధేయం, ఆయన మహాలోభి. 6 నెలలు తిరిగాడు ఒక బ్రాహ్మణుడు, నా కొడుక్కి ఉపనయనం చేసుకుంటానయా ఏదైనా ఇమ్మని, అలాగే ఇస్తా అని తిప్పాడు, కానీ చిల్లిగా అవ్వలేదు. ఆయన ఇంట్లో లేనప్పుడు వచ్చాడు బ్రాహ్మణుడు, భార్య అడిగింది ఎందుకయ్యా అలా తిరుగుతున్నావు మా ఇంటి చుట్టూ అని. అమ్మ ఉపనయనానికి డబ్బిస్తానన్నాడమ్మా, పేద బ్రాహ్మణుండి కొడుక్కి ఉపనయనం చేయలేకపోతున్నాను, ఇస్తానన్నాడు ఈయన ఇవ్వట్లేదు. ఆవిడంది ఇక తిరక్కు అని ముక్కు పుడక తీసిచ్చి ఇది పట్టుకెళ్ళి అమ్మి నీ కొడుకు ఉపనయనం చేసుకో, ఇక మా ఇంటికి రాకంది ఆవిడ బాధపడి. ఆవిడ మంచి భక్తురాలు, మహానుభావుడు పట్టుకెళ్ళి ఆ బ్రాహ్మణుడు కొడుక్కి ఇచ్చాడు, వరే అమ్మి పట్టరారా నీకు అడుగు చేస్తాను. ఆ పిల్లవాడు తిన్నగా వెళ్ళి ఈవిడ భర్త అయినటువంటి ఆ శ్రీనివాస నాయకుడికే ఇచ్చాడు. ఏమంటే ఈ దీనికి ఎంత విలువ వస్తుంది, ఆయన చూడగానే గుర్తుపెట్టాడు ఇది మా ఆవిడ, ఇది ఎలా ఇచ్చేసిందని, దీనికి విలువ కట్టడానికి సమయం పడుతుంది, భోజనం తర్వాత రా డబ్బిస్తానని కొట్టు తలుపు లేచేసి గబగబా ఇంటికి వెళ్ళాడు. ప్రాణం పోయినా ఆయన ఏం కొట్టి విడిచిపెట్టాడు, అలాంటి వాడు వచ్చాడేమిటని ఆవిడ అడిగిపోయింది. ఆయన అన్నాడు నీ ముక్కు పుడక పట్రా అని. అంటే ఆవిడంది ఇప్పుడు ముక్కు పుడక ఎందుకు వచ్చారు ఇంటికి, ఎందుకు వచ్చాను ముక్కు పుడక పట్రా, ఇప్పుడు ముక్కు పుడక దానం చేశానంటే హింసిస్తాడు, ముక్కు పుడక దానం చేయలేదని అబద్ధం చెప్తే భర్తకి ద్రోహం చేసిన పాపం వస్తుంది. సాక్షాత్ పరమేశ్వరుడు భర్త, యోమే భర్తాస్మే గురు తమ్ నిత్య మనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ రామాయణంలో. అటువంటి భర్తని మోసం చేయడం ఎలా కాదు కాదు, ఇక ఈ దోషం నుంచి బయటికి రాలేదని విషం తాగేద్దామని పూజామందిరంలోకి వెళ్ళి చిన్న గిన్నెలో విషం పట్టుకుని పుచ్చుకుంటోంది. ఆ విషంలో తన ముక్కు పుడక కనపడి ఆవిడ వెంటనే ఈశ్వరానుగ్రహం అని ముక్కు పుడక పట్టుకెళ్ళి భర్తకిచ్చి, ఇప్పుడు ఆయన తెల్లబోయి కొట్లో ఉన్న ముక్కు పుడక ఇంటికి ఎలా వచ్చింది, మళ్ళీ అని పట్టుకుని పరిగెత్తుకుంటూ కొట్టుకెళ్ళాడు. కొట్టుకెళ్ళి తలుపులు తీసి తను దాచినటువంటి పెట్టే చూశాడు, ముక్కు పుడక కనపడలేదు. అంతే, నేను ముక్కు పుడక కోసమని రూపాయల కోసమని వెంపర్లాడి డబ్బు తీసుకెళ్లి దాచి భార్యకిద్దాం బిడ్డలకిద్దామని నా జీవితం వ్యర్థం చేసుకున్నాను, అదో నేను పట్టుకెళ్లిన డబ్బుతో పెట్టిన అన్నమే తిని మొక్కొక్క మెట్టు పైకెక్కుతూ ఈశ్వరుడి కృపని అంత సాధించుకుంది. నేనా అదృష్టవంతుణ్ణి, అదే అదృష్టవంతురాలు. అంతే, కొట్టు తెరిచి అన్నీ అందరికీ ఇచ్చేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు, నువ్వే నా గురువని భార్య కాళ్ళ మీద పడిపోయాడు, పేరు మార్చుకుని వ్యాసరాయల వారి దగ్గర శిష్యరికం తీసుకుని సన్యసించి మహానుభావుడు ఆ పురంధరదాస్ గారే అయిపోయి దాస సాహిత్యంలో ఎన్ని కీర్తనలు చేశారో ఆఖరికి ఆయన వెంకటేశ్వర స్వామి వారిని తల మీద కొడితే, పాండురంగండి కొడితే, ఆయన దగ్గరికి సేవ చేయడానికి సేవకుడి రూపంలో వెంకటరమణుడు పాండురంగడు పరిగెత్తుకొచ్చేవారు. చంద్రభాగ నీళ్లు పట్టుకొచ్చాడు రోజున పాండురంగడు ఆయనకి. అంతటి మహాభక్తుడై చిట్ట చివరి ఆయనలో కలిసిపోయాడు.